ఈ వీడియోని మా పండుగకి నేను డెడికేట్ చేస్తున్నానండి. మా పండుగ ఈరోజు బర్త్డే అనమాట మా మేనగోడలు. హాయ్ పండు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ. ఇట్లానా ఏదైనా చెప్తాను, ఇట్లా బాగా గాడ్ బ్లెస్ యూ పండు. చూసారండి వర్షంలో ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. డోర్ వేసిందా? పర్లేదు, ఏమన్నా వెళ్తే లోపలికి డోర్ వేసి. చూసారు ఎంత ఎంజాయ్ చేస్తున్నాను. మా ఇంట్లో ఒక చెరువులాగా కూడా తయారయ్యింది ఇది. ఇది మా స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఎంత బాగుందో చూసారా? మేము బోట్లు కూడా చేశాను. చాలా చిన్నప్పుడు ఆడుకునేదాన్ని అనమాట ఈ పేపర్ బోట్స్. మళ్ళీ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ అలాగా నాకు రిమైండ్ చేసుకుంటున్నాను. పెద్ద బోట్ ఇది. అయ్యో అమ్మ, బోట్లోకి వాటర్ రాకూడదు, బోట్ మునిగిపోతే మళ్ళీ కష్టం కదా, మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. వేస్తున్నాను. సరిగా లేదా అది షేప్? చిన్న బోట్స్ అది, తల్లి బోట్, ఇవి పిల్ల బోట్స్. ఇగో ఇదేమో నేను తల్లి బోట్. ఇవన్నీ మా వారు, మా పెద్ద బాబు, ఇదేమో మా చిన్న బాబు. వెళ్తున్నాయి తల్లి బోట్, వెళ్ళి పిల్ల బోట్లు వెళ్తున్నాయి. అది వంగిపోయింది పెద్ద బోట్. పెద్ద బోటా? అట్లా నన్ను వంచేస్తున్నారండి ఫ్యామిలీలో, తల్లిని అలా వంచేస్తున్నారు. చూసారా మా పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు కలిసి వెళ్తున్నాయి అన్నమాట. మా వారు నా వెనుకబడొస్తున్నారు. ప్రతి ఇంటి దగ్గర మనకి కాంపౌండ్లో ఇలాగ ఉంటే ఏంటంటే వాటర్ అనేది కరెక్ట్గా ఈ భూమిలోకి వెళ్ళిపోతాయి, అటు ఇటు స్ప్రెడ్ అయ్యి వేస్ట్ అవ్వకుండా. ఈ కాన్సెప్ట్ నచ్చింది నాకు. కాకపోతే ఏంటంటే ఈ ఫ్లోరింగ్ కొంచెం పాచిపెట్టినట్టు అవుతుంది. ఫ్లోరింగ్ కొంచెం మంచిది, పార్కింగ్ టైల్స్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇట్లా ఎంజాయ్. నా బోర్డుని చూడ్ చేస్తున్నావా? ఇట్లా ఇట్లా అను. ఎట్లా? అదేదో పాట ఉంది వచ్చింది, దిశా పాట. ఏం పాట అది? నువ్వు వస్తానంటే. నువ్వు వస్తానంటే కాదు, వర్షం వర్షం. అదే నువ్వు వస్తానంటేనా? అది నేను వద్దంటా. కుండీలన్నీ ఇలాగా ఫుల్ నిండిపోయినాయి కుండీలన్నీ. 1 మంత్ లాగా నీళ్ళు పెట్టే పని లేదు. చెట్టు చూసారా చిన్న ఇట్లాగా ఇక్కడ స్టార్ట్ అయినాయి, చిన్న చిన్న అరటి పండ్లు స్టార్ట్ అయినాయి. చాలా క్యూట్ గా ఉన్నాయి అన్నమాట. గెల అరటి గెల. అయ్యో నా బోర్డు ఒకటి పడిపోయింది. అబ్బా ఈ బోర్డు మాత్రం సూపర్ గా ఉంది, పెద్ద బోర్డు మాత్రం. పాపం మా వారుగా ఏం బాడు. ఇట్లా పడిపోయింది పాపం. అయ్యో ఇట్లా కాంతే కానీ ఈ బోట్లో కూడా ఈ ఇట్లా పెట్టేద్దాం. క్రియేటివిటీ అండి, క్రియేటివిటీ. వా సూపర్ వాకింగ్. రెయిన్ వాక్, రెయిన్ వాక్. పోయింది పోయింది బోటు పోయింది. అంటే వాటర్ వేస్తున్నావు కదా. సరే నా మొక్కలన్నీ ఎలా బాగా వచ్చేస్తున్నాయి, వాటర్ అంతా పక్కగా సూపర్ ఉంది. అందరూ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకొచ్చినాయి అని అనుకుంటున్నాను. అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీను. ఇప్పుడు పిల్లలు కూడా మంచిగా ఆడుకోండి, బోట్స్ చేసుకొని
ఇవన్నీ మనకి స్వీట్ మెమరీస్ గా ఉంటాయి అన్నమాట. పేపర్ వేస్తాం మన ముసలాళ్ళమైన స్వీట్ మెమరీస్ అన్నమాట ఇవన్నీ. బోట్స్ అయితే జెట్ స్పీడ్లో వెళ్తున్నాయండి. అది చూసారా ఎంత స్పీడ్గా వెళ్తుందో, పెద్ద బోట్లో చిన్న బోటు. ఇప్పుడు మా చిన్ని తండ్రి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఎంజాయ్ చేసేసరికి మా చిన్నకు కూడా ఇట్లాగా వచ్చేసింది అనమాట, ఒక టెంప్టింగ్ అయిపోయాడు. ఇంకా నేను కూడా ఎంజాయ్ చేయాలి అమ్మకలాగా అని చెప్పేసి నీళ్ళల్లో ఆడుతున్నాడు. ఓ కొంచెం ప్లాన్ ఉంటే ముందే ఒక 10 or 20 బోట్స్ చేసేదాన్ని అండి. హ్యాపీ బర్త్డే టు యూ పండు, గాడ్ బ్లెస్ యూ మా.